ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం అలాగే ఈరోజు ఈ వయోవృద్ధులకి బట్టల పంపిణీ కూడా ఉన్నదండి ఈరోజు కోటగిరి అమర్నాథ్ గారు వసంత గారు ఈరోజు ఇక్కడ అన్నదాతగా మరియు వీళ్ళకి క్లాత్ అండ్ బట్టలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు అమర్నాథ్ గారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మీరు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సందర్భం ఈరోజు మీ పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ వీళ్ళకి బట్టలు ఇవ్వాలనే ఉద్దేశం మీద వీళ్ళకి ఒక లుంగీలు మరియు నైటీలు మరియు షర్టు కొంత ఇక్కడ వర్కర్లకు పనిచేసే వాళ్ళకు కూడా కొన్ని మీరు చీర కూడా పంపించడం జరిగింది కొత్త షర్టు కొత్త టీ షర్ట్ కూడా పంపించడం జరిగింది మీకు అమర్నాథ్ గారికి శ్రీమతి వసంత గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మీరు ఎన్నో జరుపుకోవాలని మీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ అలాగే అవధులు లేని ప్రేమానురాగాలతో మీ వైభవిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటూ మీ జంట అందరికీ ఆదర్శంగా నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆదర్శప్రాయంగా నిలవాలి మీ జంట అలాగే మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఏం లేని గడిచిన చెదరని మీ బంధం ఇలానే నిలవాలి కలకాలం మమతానురాగాలైతే రచాపగా ఆప్యాయతల ఆలంబనగా మీ సంసార బంధం ఇలాగే సాగాలని ఆశిస్తూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో ఆదర్శంగా అన్యోన్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇన్ని సంవత్సరాలు గడిచిన చెదరని మీ అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరియు ఆ దేవుడు దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరి మీకు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కూడా మీకు ఎప్పుడు ఉండాలని మీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని అలాగే ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మీకు తరగని ఆయురారోగ్యాలు మరియు అష్టైశ్వర్యాలు మీకు కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ మీలాంటి మంచి మనసులు ఎంతో మందికి ఆర్షంగా నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే అమర్నాథ్ గారికి శ్రీమతి వసంత గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి సార్ అలాగే అమర్నాథ్ శ్రీమతి వసంత గారికి డాక్టర్ కోటగిరి అజయ్ గారికి శ్రీమతి వందన గారికి మరియు దీర్ఘాయుష్మాన్ భవ ఆ దేవుడు దీవెనలు మీకు ఎప్పుడు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ మరియు శ్రీమతి వసంతకి వందన గారికి దీర్ఘ సుమంగళీ భవ మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మీకు ఆ దేవుడు దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి శ్రీ కోటగిరి అమర్నాథ్ గారికి మరియు వసంత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గాడ్ బ్లెస్ యూ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా ఆశ్రమానికి గాడ్ ఫాదర్గా వ్యవహరిస్తున్న పెంటయ్య గారికి కూడా మరియు పుష్పలీల గారికి కూడా మా పాదాభివందనం చేస్తూ మీకు ధన్యవాదాలు సార్ కోటగిరి అజయ్ గారు స్వాతి గారికి కూడా దీర్ఘాయుష్మాన్ భవ మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ దేవుడు దీవెనలు ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి నమస్కారాలండి శ్రీమతి వందన గారు శ్రీనివాస గారికి కూడా దీర్ఘాయుష్మాన్ భవ వాళ్ళ పిల్లలకి కొడుకులు కోడళ్ళకి ప్రతి ఒక్కరికి మన అమర్నాథ్ వారి వసంత గారి కొడుకు కోడళ్ళు అల్లుళ్ళు బిడ్డలకి ప్రతి ఒక్కరికి మనమనులు మనమరాళ్ళకి ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్మాన్ భవ మీరు నిండు నూరేళ్ళు మీలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మీరు ఇంకా మంచి మంచి పనులు చేసి ఎందుకంటే మీరు ఉన్న దాంట్లో ఇంకో 10 మందికి పెడుతున్నారు ఆ 10 మందికి పెట్టేది మీకు 100 మందికి కలగా మీకు 100 అలా ఇలాంటి 100 కలగాలని కోరుకుంటూ మీరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అనుభవించాలని కోరుకుంటూ మరొక్కసారి మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు దీవెనలు ఉండాలని కోరుకుంటూ మరి ఈ 65 మంది దీవెనలు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ అండి అలాగే మా ఆశ్రమంలో 65 మంది తరఫున ఒక మహేష్ గారు మాట్లాడతారంట అండి అమర్నాథ్ గారి వసంత గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి నమస్కారం అండి ఈరోజు భరత్ మాత అనాథ వృద్ధాశ్రమంలో పెళ్లి రోజు జరుపుకుంటున్న అమర్నాథ్ గారు మరి వసంత గారికి మేము అనాథ వృద్ధులమంతా శుభాకాంక్షలు పెళ్లి శుభాకాంక్షలు అండి హ్యాపీ మ్యారేజ్ డే మేము ఇక్కడ 60-70 మంది వరకు ఉంటామండి మీలాంటి వాళ్ళు ఇక్కడ పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకోవడం వలన మేము అనాథలం కడుపుండా భోంచేసి
ఆ భగవంతుని ప్రార్థిస్తామంటే ఎవరైతే ఇక్కడ పుట్టినరోజు జరుపుకుంటారో భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలని మేము మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండామండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్దదిక్కైన శ్రీ పెంటయ్య గారి దయవలన మరియు ఆశ్రమం నిర్వాహకురాలు మేడం విజయలక్ష్మి దయవలన మేము 60-70 మందిని కడుపు నిండా భోంచేసి ఒక నీడ పట్టున ఉండగలుగుతున్నామంటే వీళ్ళ ఇద్దరి దయవలనే మేము 60-70 మంది అనాథలము మనస్ఫూర్తిగా మా ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నామండి. అన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటున్నామంటే వీరి దయనే. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కొటగిరి అమర్నాథ్ గారు మరియు వసంత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 25 మంది దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు 100 ఏండ్లు ఇలానే ఎన్నో ఇంకా ముందు ముందు ఎన్నో మ్యారేజ్ డేలు చేసుకోవాలని ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి 25 మంది తరఫున మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్. అలాగే మా ఆశ్రమంలో ఒక వృద్ధురాలు ఒక పాట పాడుతుందంట అండి. నాగాభరణం గౌరీ రమణం దిక్కేలేని దీనుల పాలిట దిక్కై వెలసిన దేవుడవయ్యా భవహరణా శుభచరణా నాగాభరణం గౌరీ రమణం నందివానం నీదంటారే కందిపోయే నీ కాళెందుకయా మంచుకొండ నీ ఇల్లంటారే మంచుకొండ నీ ఇల్లంటారే ఉళ్ళంతా సెగలెందుకయ అన్నపూర్ణయే అండనుండగా ఆకలి బాధ నాకెందుకయ భవహరణా శుభచరణా నాగాభరణా గౌరీ రమణ. నమస్కారం. పెళ్లి రోజు అలాగే రవ్వ కేసరి అలాగే రైస్ అలాగే వంకాయ మసాలా అలాగే పాలకూర పప్పు అలాగే సాంబార్ అండి. అన్నదాత సుఖీ భవ.